హలో అధ్యక్ష, రెవెన్యూ మంత్రి గారు కానీ లేకపోతే ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి. ఆ పేర్లు కానీ పెట్టి మా మాజీ మంత్రులు ఇంతకుముందు సభ్యులు మాట్లాడారు, వాళ్ళు పేరెత్తారా? మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరెత్తే బాగుంటుందా? ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోచాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మా మాజీ ముఖ్యమంత్రి. సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వం కానీ నిజంగా మీకు మీ చేతనైన ప్రభుత్వం అయితే మీరు చేతనైన ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తే తప్పు తెచ్చిందండి, మీ వద్దలు అదే వేశారు కదా ఎంక్వైరీ ఇచ్చిందండి, ఇప్పుడు రానియండి, ఇప్పుడు రానియండి, శిక్షించండి. వద్దలేదుగా మేము, ప్రభుత్వం మీ చేత ఉంది కదా అధ్యక్ష, ప్రభుత్వం ఆ చేత ఉంది. ఇంత కదా అధ్యక్ష, ఇంత కదా. నేను కూడా రెవెన్యూ మినిస్టర్ గారు ఈ అంటే ఈ సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని యాడ్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. నేను కూడా ఒక లేఖ రాశాను, ముఖ్యమంత్రి రాశాను, రాశాను ప్రతి ఒక్కరి మీద బురదల్లి పేపర్లను వచ్చి రాసి రాస్తారు కదా అధ్యక్ష. అదే ఆ ధర్మం కాదు అధ్యక్ష, అది ఎంక్వైరీ చేయండి. చేసిన తర్వాత తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్షించండి, తప్పు కాదు. మేమందరూ రెడీగా ఉన్నాం, ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్ అంతేగాని అదే ఎవరి మీద బురద తెలిపాము దానితో దుర్చుకుంటే కాదు. దయచేసి క్రికెట్ల నుంచి మాత్రం ఆ పేరు తొలగించండి, దానితో తొలగింది అధ్యక్ష. ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. దయచేసి పేర్లు మెన్షన్ చేయకుండా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరే చెప్పారు చాలా వేలాది పిటిషన్స్ వచ్చినాయని, ఆ పేర్లని మనం చదవలేదు కాబట్టి చాలా పిటిషన్స్ వచ్చినాయి. కొంతమంది మంత్రుల మీద కూడా వచ్చి ఉండొచ్చు, మాజీ మంత్రుల మీద పేర్లు మెన్షన్ చేయకుండా చేయండి. అడిషనల్ డీజీ సిఐడి పర్వ్యూలు ఉందని ముందు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే 22/7/2024 తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో ఏదైతే జరిగిందో అధ్యక్ష, అగ్ని ప్రమాదం అధ్యక్ష, తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళటం, డీజీపీ గారు అవ్వచ్చు, మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు. ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారణ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవటం, దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం, అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడి ఇవ్వడం అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి, పి రామచంద్రారెడ్డి అంటే ఈ పేరు చెప్పచ్చు అధ్యక్ష, అది కూడా చెప్పకూడదు అధ్యక్ష, అలా అడగడం అధ్యక్ష. పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైలు దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష. వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు. అయితే ఈ నేరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది. అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దలు అడిగినట్టుగా అధ్యక్ష మదనపల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష, టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష 13,445 ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. లా ప్రకారంగా జరిగింది 8,882 అధ్యక్ష. లా ప్రకారం కాకుండా అన్లాఫుల్గా జరిగింది 4,563 అధ్యక్ష. అలాగే అధ్యక్ష అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష, రిజిస్టర్ అయినాయి 731 అధ్యక్ష, దాంట్లో అన్లాఫుల్గా 200 అయినాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా రీవెరిఫికేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 48,025 లాఫుల్గా అయితే 23,000 అన్లాఫుల్గా జరిగినాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తాను అండి అధ్యక్ష, ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది, మా అధికారిని అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు, మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. తప్పకుండా సాక్షులను పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2,443 ఫైల్స్ దగ్ధం అయినాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేశాం అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు